బంజారా హిల్స్ లో దాదాపు 250 కోట్ల విలువైన ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించేందుకు ప్రయత్నించిన ఓ సంస్థ ఫై షేక్వేట్ తహసీల్దార్ కార్యాలయ అధికారులు బంజారా హిల్స్ పోలీసు ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంపై డిప్యూటీ తహసీల్దార్ సందీప్ బంజారా హిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫోర్జరీ పత్రాలు సృష్టించడమే కాకుండా ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించేందుకు ప్రయత్నించిన వారిపై కేసు నమోదు చేయాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. కొంత ఏరియా ఫెన్సింగ్ చేసి ఒక రూమ్ కట్టి గేట్ పెట్టడం జరిగింది. దాని మీద దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు పాతా సార్ అని రాయడం జరిగింది. ఇది అమ్మకానికి పెట్టి పెట్టిన విషయంతో ఒక వ్యక్తి ఆ డాక్యుమెంట్స్ని వెరిఫై చేసుకోవడానికి మా ఆఫీస్కి రావడం జరిగింది. అవి చూసినప్పుడు ఫేక్ డాక్యుమెంట్స్ అని తేలింది. తర్వాత అది ఎక్కడ మీకు చూపెట్టండి అని చెప్పి అడగడంతో అప్పటికప్పుడు మా స్టాఫ్ని ఫీల్డ్ మీద పంపిస్తే అక్కడ ఇట్లా కడీలు బాతి